ఐటీ పారిశ్రామిక ఆవిష్కరణల కోసం స్టార్టప్స్ ను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ముందు వరుసలో నిలబడుతోంది. ఐటీ స్టార్టప్స్ ను ప్రోత్సహించడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక సంస్థలను ఏర్పాటు చేస్తూనే ఉంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, టి హబ్, వి హబ్, టీ వర్క్స్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా ప్రభుత్వం స్టార్టప్ సంస్థలను ప్రోత్సహిస్తోంది. కంపెనీ స్థాపనకు పెట్టుబడి సమకూర్చుకోవడం మొదలు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వంటి ఎన్నో సేవలను అందిస్తోంది. కొత్త ఆవిష్కరణలకు మార్కెట్లోకి తీసుకువెళ్లే వరకు కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ఏడాది నుంచి ఈ సంస్థలన్నీ మరిన్ని క్రియాశీలకంగా పనిచేయనున్నాయి. స్టార్టప్ల ప్రోత్సాహం కోసం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 356 కోట్లను సర్కార్ కేటాయించింది. దేశంలోనే మిగిలిన అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ స్టార్టప్స్ ఆవిర్భావంలో విజయవంతంగా ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం స్టార్టప్స్ కు భాగ్యనగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సత్తా చాటుతోంది. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని ఐసీయూ ప్రెసిడెంట్ భరణి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక సంస్థలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నారని, వాటితో తాము కలిసి పనిచేస్తామని చెప్పారు. మనం టాలెంట్ కూడా క్రియేట్ చేయాలి. సో టాస్క్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా టాలెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. టీ హబ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా లాట్ ఆఫ్ ఇది స్టార్టప్ కంపెనీస్కి మంచి ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏషియాలోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అని చెప్తే టీ హబ్ ఇప్పుడు ఫేజ్ 2 కూడా వచ్చిన తర్వాత ఇట్ విల్ బి ద లార్జెస్ట్ వన్. దాని ద్వారా డెఫినెట్గా ఒక మంచి ఒక ఈకోసిస్టమ్ క్రియేట్ చేయవచ్చు మనం, ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్. సో అందుకని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కూడా పెట్టారు. సో ఈ సపోర్టింగ్ ఈకోసిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మన గవర్నమెంట్లో చాలా వరకు చేస్తున్నారు. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఇండస్ట్రీ టు గ్రో. మా ఒక అంచనా ఏంటంటే హైదరాబాద్లో మాత్రం కనీసం ఒక 10,000 క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతా వచ్చి ఒక మేబీ ఇప్పుడు వర్చువల్గా ఉన్నారు కాబట్టి అందరూ, సో అందరూ వెన్ దే కమ్ బ్యాక్ టు ఆఫీసెస్ మేబీ జూలైలో అట్లా ఆగస్ట్లో దే మైట్ బీ ఆన్ బోర్డెడ్. అదే వాళ్ళ ప్లాన్. ఇప్పుడు మీరు చూస్తే మేము ఒక రిపోర్ట్ తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్ కేపిఎంజీతో కొలాబరేట్ చేసి, హైదరాబాద్ ఎందుకు మంచి ఐటీ డెస్టినేషన్ అవుతుంది అనేది. అందులో మేము ఇవన్నీ ప్రస్తావించాము. అంటే ఈ టీ హబ్ అనేది, ఇన్నోవేషన్ సెంటర్, టాస్క్ అనేది చాలా స్టేట్స్లో మీకు లేదు అసలు అటువంటి ఆర్గనైజేషన్. కాలేజెస్ లెవెల్కి వెళ్ళి స్కిల్స్ తీసుకొని వాళ్ళని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి సప్లై చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. సో బడ్జెటరీ అలొకేషన్స్ పెంచడము, దాని మీద ఫోకస్ చేయడం అనేది ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ చేయాల్సిన పని, తప్పకుండా ఇక్కడ జరుగుతోంది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కొత్త ఆలోచనలకు అవకాశం ఇస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని, ఉద్యోగ కల్పన జరుగుతుందని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.